పల్లవి గారు మీకు ఇంకొక క్వశ్చన్. ఇది లవ్ మ్యారేజ్ అండి, ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ కి డౌట్ వచ్చి ఇంకా మొత్తం ఇచ్చేసా అందరికి. అంటే నేను ఆల్రెడీ డైరీ రాసి పెట్టినా గానీ మీకు డైరీ ఫోటోస్ డైరీ రాసినావా? డైరీ ఉంది, నాకు తీసుకోలేదు మీరు. అచ్చా, అపాయింట్మెంట్ తీసుకొని మీ ఇంటర్వ్యూ తీసుకోవాలా? సారీ మేడం, నెక్స్ట్ టైం మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇంటర్వ్యూ చేస్తాం మేడం. పల్లవి గారు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం. దేనికోసం అంటే మీ ఫ్యాన్స్ అసోసియేషన్ అయ్యా సిగ్గొస్తుందంట, చూడురి సిగ్గొస్తుందంట. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే మనం లాస్ట్ టైం అంటే నిన్న మనం పెట్టిన వీడియో ఉంది కదా, ఎవరికి సూట్ అయింది అనేసి. అంటే మనం శారీస్ కట్ చేసి క్రాప్ టాప్ చేసినాం అన్నాం కదా, అది ఎవరికి సూట్ అయింది అనేసి. అంటే ఆల్మోస్ట్ మాక్సిమం నీకే ఓట్స్ ఎక్కువ ఉంటాయి. నిజంగా నీకే, నాకే కామెంట్ చూసుకో ఒకసారి. అయితే నేను నీ స్పందన ఏందో తెలుసుకుందాం అని చెప్పేసి. స్పందన తెలియదా? స్పందన అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, నీకు ఇంత మంచి కామెంట్స్ వచ్చినాయి కదా, దానికి ఆన్సర్ అనమాట స్పందన. దాని అంటే స్పందన అయ్యలే కదా కామెంట్స్. స్పందన అంటే నీ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, వీళ్ళందరు నీకు ఇంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా, దానికోసం చెప్పమని అర్థం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమనుకుందంటే పల్లవి నాకే సూట్ కాలేని కామెంట్స్ ఎక్కువ వస్తాయి చూడక అనేసి అన్నది. బట్ ఫైనల్ గా ఏమైందంటే మీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు మీకే ఓట్స్ ఎక్కువ ఇచ్చారు. ఆల్రెడీ మెహందీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది పల్లవికి, ఇయ్యలేను, ఇస్తా ఒకటేసారి. అంటే నాకు తెలిసి నేనైతే చెప్తే ఒకటి ఏంటంటే, పల్లవికి ఏం సర్ప్రైజ్ ఇస్తామంటే నేను చీపురుపులో వండుకొచ్చినా కూడా పల్లెని తీసుకునే పోతా, నేను పెద్ద పట్టు చీర వండుకొచ్చినా పల్లెని తీసుకునే పోతా. సో సామెకి సర్ప్రైజ్ ఇస్తామంటే ఆమె తోకెంబడ ఉంటది, ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి చెప్పండి. మీరే ఎప్పుడు అనుకోలేదు, మీరు నాకే ఓట్ ఇస్తారా, నా కలర్ నచ్చది, నాకే సూట్ అవుతారు, నేను అస్సలు అనుకోలే అనుకోలే సురుకు అంటించుకురు. అక్కకి నాదంటే పాత శారీ, చాలా చాలా థ్యాంక్స్. మేమిద్దరం నేను పళ్ళు అయితే కట్టి 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 వాడి వాడి కుట్టిస్తాం. శైలి ఇంకా కొత్త శారీ. సరే ఇప్పుడు ఏమంటే థ్యాంక్స్ చెప్తున్నావు లేదా మీ ఫ్యాన్స్? చాలా చాలా థ్యాంక్స్ అంట. ఫ్యాన్స్ కు ఇంకా నా ఏమంటారు కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకు, ఇంకా నా ఫాలోవర్స్ కి, ఇంకా నా కలర్స్ నచ్చింది అని చెప్పారు చూడ, అందరికి చాలా చాలా థ్యాంక్స్. అనుకోలే నాదే డ్రెస్ బాగుంటది అని అనుకోలే. ఇంకొకటి నీకు ఇంకొకటి క్వశ్చన్ పల్లవి గారు మీకు ఇంటర్వ్యూలో ఇంకొక క్వశ్చన్. ఇగో వీడియోలు చేస్తే ఇట్లా మధ్యలో టార్చర్ ఉంటుంది మాకు. పల్లవి గారు మీకు ఇంకొక క్వశ్చన్. ఇది లవ్ మ్యారేజ్ అండి, ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ కి డౌట్ వచ్చింది మీ వాయిస్ మీ వాయిస్ కొద్దిగా పల్లవి యొక్క వాయిస్ అంటే లాంగ్వేజ్ కొద్దిగా తేడా ఉంది అక్క, లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. మళ్ళీ మీరు చెప్తారా తేడా ఉందంట? బాలే తేడా అంటే కొద్దిగా లాంగ్వేజ్ స్లాంగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంది అక్క, లవ్ మ్యారేజ్ అని పెట్టింది. సో దాని కాన్సెప్ట్ లవ్ మ్యారేజ్. ఏలూరులో పెళ్లి చేసుకురు. అయితే మీకు పల్లవి మొత్తం బయోగ్రఫీ కావాలంటే ఇంకొక బ్లాగ్ ఉంటది, సస్పెన్స్ అనమాట. అంటే మీరు కామెంట్ బాక్స్ లో మళ్ళీ కామెంట్ చేయండి, మీరు అందరు కలిసి కావాలి పక్క పల్లవక మొత్తం బయోగ్రఫీ మొత్తం కావాలా, పల్లవక స్టోరీ, లవ్ మ్యారేజ్, పల్లవి ఎండి మొత్తం కావాలని అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి అనుకో నేను పక్క మొత్తం ఇచ్చేస్తా అందరికి. అంటే నేను ఆల్రెడీ డైరీ రాసి పెట్టినా గానీ మీకు డైరీ ఫోటోస్. డైరీ రాసినావా? డైరీ ఉంది, నాకు నేను వెంకట్ కలిసి రాసిన. అయితే పల్లవక స్టోరీ మొత్తం మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, కామెంట్ చేయండి అక్క మాకు మొత్తం మీ స్టోరీ కావాలనేసి అనేసి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం వీడియోకి ఎట్లయితే కామెంట్స్ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి, మనకి మెయిన్ లైక్స్ అండి. అంటే మనకి ఒక్క లైక్ మీకు ఆల్రెడీ చెప్పిన నేను, ఒక లైక్ కి 4 వ్యూస్. అక్క ఒక్క నిమిషం,
ఒక లైక్ కి మనకి 4 వ్యూస్ అవుతాయి అని చెప్పిన ఆల్్రెడీ మనకి లైక్స్ ఎంత వస్తే మనకి వీడియో అంత ముందుకు పాస్ అవుతదంట సో మనకి లైక్స్ ఇట ఇంపార్టెంట్ ఏ అండ్ కామెంట్స్ ఇట మీ కామెంట్స్ వల్లనే ఇయాల ఈ రోజు ఈ వీడియో తీయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ పల్లవక బయోగ్రఫీ లవ్ మ్యారేజ్ అయ్యింది అన్ని కావాలనుకుంటే కామెంట్ బాక్స్ మళ్ళా కామెంట్ చేయండి చేసి రన్కో మళ్ళీ కామెంట్స్ దానికి ఎక్కొచ్చినానుకో మళ్ళీ ఆ బయోగ్రఫీ ఇట సమిసాలేదా లవ్ మ్యారేజ్ ఇక్కడ చూస్తారా పొద్దున్న మీ పని అబ్బో లవ్ మ్యారేజ్ గాని ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఎండ్ అయింది ఎట్లా హలో అక్క ఇట్లా నడుస్తున్నా డ్రెస్ మీరు కామెంట్స్ ఇచ్చింది కదా బాగుంది నాకు సూట్ అయింది అని నాకు సూట్ అయిన కారణం మా అక్కనే ఓ పెద్ద అక్క ఆగ్రహ అక్క వదినైతే మేము అనం నా గౌతమ్ అక్క కొన్నాం గౌతమ్ అక్క ప్లాన్ చేసింది ఫస్ట్ అక్కకు చేసుకుంది అక్క నేను కొట్టుకుంటా అని కానీ అక్కది కాపీ చేసి మాకు ఇలా మేము కామెంట్స్ హైలైట్ అయినాయి నచ్చినాయి మాకు అంటే నాగరణ అక్క గౌతమ్ అక్క ఇద్దరు శైలు నీకు థ్యాంక్స్ సార్ శైలు నీకు కాంప్లిమెంట్ వచ్చింది శైలు బాగుందంట థ్యాంక్ యూ సో మచ్ అందరికి అక్క పుట్టింది కాబట్టి అంత బాగుంది అంటే పెద్ద అక్క పుట్టింది కాబట్టి ఇవాళ మాకు లెహంగాస్ కి మాకు అంత అందం వచ్చేసింది ముగ్గురం కలిసి పెద్దకి థాంక్స్ చెప్పాలి చెప్పాలంటే అపాయింట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూ తీసుకోవాలి సారీ మేడం నెక్స్ట్ టైం మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇంటర్వ్యూ చేస్తాం మేడం లవ్ మ్యారేజ్ గురించి నెక్స్ట్ అడుగుతారు కదా అప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకుంటా మేడం సరే మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఇంటర్వ్యూ సరేనా మేడం కామెంట్ లో కామెంట్ లైక్ చేయండి కామెంట్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చెప్పింది కదా అక్క ఒకటి లైక్ కొడితే 4 మెంబర్స్ కు పోతుంది అని కొట్టండి లైక్ బాయ్ బాయ్ బాయ్.